యాలాపురిలో ప్రగతి బాటలు 26, 35, 44, 45వ డివిజన్లో శుక్రవారం 1.29 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, మరో 1.62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, మేయర్ నోజాన్ పెదబాబు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్లనానికి స్థానిక ప్రజలు, కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం వారు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. శుక్రవారం 26, 35, 44, 45 డివిజన్ల పరిధిలో 1.29 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, మరో 1.62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మేయర్ షేక్ నోజహాన్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఎన్ సుధీర్ బాబు, గుడిదేశ శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలకు నమస్కారం. ఈ రోజున మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏలూరు శాసనసభ్యులు, మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్లనాని గారి యొక్క అమృత ఆస్థాన మీదుగా ఏలూరు నగరంలో మరి ఈ రోజున 4 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆ నిధుల నుంచి కానీ, మరి అంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆళ్లనాని గారు 50 డివిజన్లు ప్రతి ప్రాంతానికి వెళ్ళి, ప్రతి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పేదలు నివసిస్తున్న ప్రాంతంలో ప్రతి డివిజన్ ప్రతి ప్రాంతానికి వెళ్ళి మరి ఆయన గ్రాంట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో 32 కోట్ల రూపాయలు మరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో శాంక్షన్ చేయడం, అట్లాగే 11 కోట్ల రూపాయలు మరి జనరల్ ఫండ్ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి మరి రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 4 డివిజన్లు మరి నానిగారు అమృతాస్థాన మీదుగా మేయర్ గారు, అట్లా గౌరవ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు మా అందరి యొక్క సమక్షంలో, మరి ప్రజల సమక్షంలో, కార్యకర్తల సమక్షం ఈ రోజున మరి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా రేపటి నుంచి కూడా కంటిన్యూగా ప్రతి డివిజన్లో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్లనాని గారి అమృతస్థల మీదుగా జరుగుతాయని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా చాలామంది మరి రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం చూసి చాలా సంతోషిస్తున్నారని తెలియజేస్తూ, రాబోయే ఎన్నికల మహాసంగ్రామంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా నానిగారు ఆహ్వానించి మరి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు, ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రజలందరూ తెలియజేస్తారు. కాబట్టి మా పార్టీ అందరి తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏలూరు నగరంలో 79 సచివాలయాలు ఉన్నాయి. మరి గడపడికి మొదలుపెట్టి మరి 1 సంవత్సరం పైన అయింది. మరి మొదట్లో గడపడికి చేసినప్పుడు సచివాలయానికి 20 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ మన ఎక్స్ డిప్యూటీ సీఎం ఆళ్లనాని గారు, మన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని గారు చొరవ వలన మరి ఆ 20 లక్షలు కాక
మరి అదనంగా ఇంకో 20 లక్షలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్లో గతంలో 7 గ్రామ పంచాయతీలు విలీనం అయినాయి. ఆ విలీనమైన పంచాయతీల్లో మరి గతంలో ఎన్ఆర్జీఎస్లో చేసిన పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల నిధులు కూడా ఆగిపోవడం జరిగింది. ఆ నిధులు కూడా మళ్ళీ సీఎం గారు దగ్గర వెళ్ళి ఆ ఇష్యూని నాన్నగారు మాట్లాడి అది కూడా తీసుకొచ్చి ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ మళ్ళీ తీసుకొచ్చి ఆ మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. కావున ఏలూరు ప్రజలందరూ కూడా మరి నాన్నగారిని దీవించి ఏలూరుని ఎలా అభివృద్ధి పరుస్తున్నారో చూసి మరి నాన్నగారిని అలాగే జగన్ గారిని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా ముందుగా నమస్సమాంజలు. ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, మూడు చైతన్యం, ఈ మూడు కలిగేసినటువంటి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని సుందరీకరిస్తున్నాం. అందాల నగరం అందరిది బాధ్యత ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులు చెప్పినట్లుగా దాదాపు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలని మనం ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఒక 1.5 ఇయర్లో మాత్రమే. అదేవిధంగా జీజీఎంపీ నుంచి గడప గడపకి మన ప్రభుత్వం నుంచి దాదాపు 32 కోట్ల రూపాయలు మంజూరైతే అందులో 7 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయటము, డబ్బులు పేమెంట్ చేయటం కూడా జరిగిపోయింది. మిగిలిన పనులన్నీ చేస్తున్నాము. ఇవన్నీ కాకుండా సీఎండిఎఫ్ కింద 12 కమ్యూనిటీ హాళ్లు, ఇంకో 6 కమ్యూనిటీ హాళ్లు అంటే కమ్యూనిటీకి సంబంధించి 18 కమ్యూనిటీ హాళ్లను మనం ప్రారంభించడం. అందులో 6 కమ్యూనిటీ హాళ్లు నియర్లీ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తూ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవనీయులు మాన్యులు మన శాసనసభ వాళ్ళ నాన్నగారు, అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ అందరూ సహకరిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు కూడా మరింతగా సహకరించి ఈ అభివృద్ధిలో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా గత 1 వీక్ నుంచి స్టాక్ జరుగుతూ ఉంది కాబట్టి శానిటేషన్ కొంత ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తమై చెత్తని ఎక్కడా కూడా వేయకుండా తప్పనిసరిగా మా యొక్క కార్పొరేషన్ యొక్క వెహికల్కి మాత్రమే ఇవ్వాల్సిందిగాను దయచేసి కొంతవరకు సంయమనం పాటించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.